ओके इपड़ चूँ बेजा चीन मम्मी बेजा दिन मम्मी हे गाइज वेलकम टू कुया किचन सो मम्मी बेजा 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 चेस्ना बेजा अंटे मीकु तेलुसु कदा मेका तलकायलो बेजा अंटे ब्रेन मन ब्रेन एट्ल उंटदो मन దీనికి కూడా బ్రెయిన్ ఉంటుంది మేకరి సో దాన్ని ఫ్రై సో దానికి ప్రాసెస్ ఏంటి మమ్మీ ప్రాసెస్ ఇప్పుడు అయితే ఉడకబెడతాను సో ఇది ఉడకబెడతాం ఫస్ట్ థింగ్ మనం ఉడకబెట్టినాక తర్వాత గైస్ బీజ ఉడికింది ఆ ఓకే ఇది అసలు లొకేషన్ ఏంది అది ఏచా వెట్టం ఉంటది సో తీసేస్తాం సో ఇది ఈజీ ప్రాసెస్ ఉంటుంది మమ్మీ మనకి సో కడాయి పెట్టుకొని ముట్టించుకొని కొంచెమే వాడతది ఏచా ఒకటే ఉంది ఓకే ఒకటే బీజ సో ఇంత మంది కోసం మమ్మీ ఇది మంచిది ఇంకా ఒకటి తినొచ్చు మంచి ఇంకా ఒకటి తినొచ్చు ఓకే దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పలే మమ్మీ నువ్వు అయితే మనం చూపిస్తావు ఆ ఓల్ గరం మసాలా వేయాలి ఓల్ గరం మసాలా వేయాలి ఈ బేజా రై మొత్తం ఓకే సో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కలమాలు అంతే పుల్గరం మసాలా ఆల్రెడీ వేసుకున్నాం మనము దాని పచ్చిమిర్చితోనే చేస్తాం ఓకే దా టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది ఓకే కలమాలు ఓకే పసుపు అల్లం చెప్పా కదా గైస్ మనం మేము ప్రతిసారి దీనికన్నా సరానికి అల్లం అయితే యూజ్ చేస్తాము ఎస్పెషల్లీ స్పైసీ థింగ్కి అల్లం వెళ్ళిపోయి చేసినాము గైస్ ట్రై అయింది అమేజింగ్ ఉంటుంది నేను చెప్తున్నాను గ్యారంటీ ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నా కాబట్టి అందుకే మమ్మీని స్పెషల్ మమ్మీకి హెల్త్ బాగాలేకుండా స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఇదో గైస్ ఇప్పుడు చూడండి తేజా చేసింది మమ్మీ ధనియాల పొడి అయిపోయిందా పోయి బంద్ చేసుకున్నాం నిమ్మకాయ వేసుకుంటాం కదా సో నెక్స్ట్ నిమ్మకాయ ఇక్కడ చూసుకుంటే మాత్రం గైస్ చూడనికి ఉంది కానీ తింటే మాత్రం అమేజింగ్ స్మెల్ అమేజింగ్ టేస్ట్ వస్తుంది ట్రస్ట్ మీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అదే అనుకుంటాను కారం వేసుకోండి మేము పచ్చిమిర్చి సింపుల్ డిష్ గైస్ అండ్ ఇది రోటీలో బాగుంటుంది ఇంకా దీంట్లో ఎంత బాగుంటుంది నంచుకోనికి పప్పుకి పప్పుచారుకి రోటీస్కి దానికి చాలా చాలా ఉంటే చాలా బాగుంటుంది సో సో ఇది దీన్ని సర్వింగ్ చేస్తాం మనం ఇప్పుడు సో ఫైనలీ బేజా ఫ్రై ఒక్కటి నాకు నాకు ఒక్కరికి వస్తుంది నీ డెకరేషన్ కేసుకి తెలిసి మమ్మీ పాప మమ్మీకి హెల్త్ బాగాలేకున్నా సరే నా గురించి స్పెషల్లీ మీ గురించి స్పెషల్లీ చేసింది దీంట్లో మమ్మీ అయితే చాలా ఎక్స్పర్ట్ సో ఫైనల్ అవుట్పుట్ అయితే మన దగ్గరకు ఉంది సో కొంచెమే ఉంటుంది ఇది సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ మమ్మీకి చెప్పాలి ఎందుకంటే హెల్త్ బాగాలేకున్నా సరే తను మన గురించి ఎస్పెషల్లీ మమ్మీ చూపెడతాం మన సబ్స్క్రైబర్స్కి బేజా ఫ్రై అని చెప్పేసి అంటే రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి అందుకని చెప్పేసి సో దీన్ని టేస్ట్ చేశాను ఆబ్వియస్లీ మంచి ఉంటుంది సో బేజా ఫ్రై నూడిల్స్ వేసుకోగానే
అయిపోయి ఏం లేరు అసలు అసలు తిన్నాను అనిపించింది తెలుసా నాకు. ఎస్పెషల్లీ నాకు ఆ స్పైసీనెస్, అంటే మమ్మీ వేయకున్నా సరే పచ్చిమిర్చి వేసింది కాబట్టి ఆ స్పైసీనెస్, ఆ నిమ్మకాయ ఉంది చూసిన అది ఎక్కువ కొట్టింది. అమేజింగ్, మస్ట్ అండ్ షుడ్ ట్రై. అండ్ గైస్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ కింద కామెంట్ చేయండి మీరు బేజా ఫ్రై ఎప్పుడైనా తిన్నారా, తినకుంటే ఈ రెసిపీ ట్రై చేస్తారని చెప్పి. అండ్ ఈ ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోలో కలిసి అప్పటికి బాయ్.